ప్రజలకు అందుబాటులో ఉండాలి, చేయడంలో ఉండాలి, పరిపాలన ఇద్దరు కూడా ప్రజలకు కలిసి నడవాలని చెప్పేసి ఆ క్రమంలోనే ఈరోజు ఇది ఆలస్యమైనప్పటికీ కొంతమంది నియోజకవర్గ కేంద్రంలో కీలక మా యొక్క క్యాంపు కార్యాలయం ధన్యవాదాలు. నియోజకవర్గ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కేసీఆర్ గారికి తెలియజేస్తారు. సుభిక్షమైనటువంటి పరిపాలన ఈ కుంగతూరు నియోజకవర్గానికి 120,000 ఎకరాలకు సాగునీరు అందించి, తాగునీరు అందించి, 24 గంటల కరెంటును ఇచ్చి, 93,000 మందికి రైతు బంధించి, 12,000 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి, 50,000 మందికి దాసరా పింఛన్ ఇచ్చి, అద్భుతమైనటువంటి అభివృద్ధి ఒకరికి సంక్షేమాన్ని ముందుంచుకోబోతున్నటువంటి కేసీఆర్ గారు, సహకరిస్తున్నటువంటి కేటీఆర్ గారు, జగన్మోహన్ గారికి 100% హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. సందర్భం ఏదైనా, ఎన్నిక ఏదైనా, కేసీఆర్ గారు వెనకాల తుంగతుంటి నియోజకవర్గం ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తగంటంతో చెప్తా ఉన్నారు. అది ఏ సందర్భం వచ్చినా గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయం ఈ తుంగతుంటి నియోజకవర్గ కేంద్రంలో అని చెప్పేసి మరీ మరీ స్పష్టంగా చెప్పేటువంటి సందర్భం కూడా కళ్ళందర సాక్షాత్కారం అవుతుంది. మనది అయినటువంటి కేటీఆర్ గారు మీటింగ్ అనుకోండి, కొంతమంది కేసీఆర్ గారు మీటింగ్ అనుకోండి, నిర్మలగిరి కేంద్రంగా కేటీఆర్ గారు మీటింగ్ అనుకోండి, ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే ఎవరు కూడా ఊహించినటువంటి అత్యద్భుతమైనటువంటి స్పందన తుంగతుంటి కేంద్రంలో. నిన్న కాక మొన్న హరీష్ రావు గారు వచ్చి వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తే అసలు ఆ వైబ్రేషన్ ప్రజలలో యొక్క ఆ యొక్క మద్దతు, ఆ యొక్క ఉన్నటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే గెలుపు ఖాయమైపోయేటువంటి సందర్భం కూడా కళ్ళందరూ కనపడతా ఉంది. ఇప్పటికే నల్గొండలో ఉన్నటువంటి 12కు 12 నియోజకవర్గాలు గులాబీ జెండా ఎగరేసి భారత రాష్ట్రపతి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సందర్భాన్ని దీన్ని పునరావృతం చేసే విధంగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. పిచ్చి ప్రేరాపణలు పెడుతూ ఒక అధినాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో, ఎమ్మెల్యేల మీద ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేస్తేనో మేమేదో గుప్పలు అవుతామని చెప్పి చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా దయచేసి గుర్తు తెచ్చుకోండి, మీరు చెప్పేటువంటి పథకాలు, గ్యారంటీలు, వారంటీలు, పక్క రాష్ట్రాలు ఎందుకు అమలు చేస్తున్నారు? గతంలో 200 రూపాయలు పరిమితమైన వాళ్ళు ఇవాళ 4,000 ఇస్తామని మాట్లాడినా, ఒకనాడు 10,000 ఇవ్వని వాళ్ళు ఇవాళ 12 లక్షలు ఇస్తామని మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎవరైతే ప్రజల కోసం ఆలోచన చేసి అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తూ ఉన్నారో కేసీఆర్ గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉంటారు. రేపు రానున్నటువంటి రోజుల్లో 3వ సారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి అవుతారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తుంగతుంటి నియోజకవర్గాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ జై భారత్, జై కేసీఆర్. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.